అందరికీ నమస్కారం అండి. నేనండి బిందాస్ బేబక్కనండి. సాహసం చేయరా డింబక, ఈ మాట ఎక్కడైనా విన్నారా? ఈయనే ఉంటారులేండి. ఈ మాట కేసీఆర్ సార్కి మాత్రం గట్టిగా వంట పట్టినది. ఎందుకంటే ఎప్పుడు చూసినా సాధ్యం కాని పనులే చేస్తానంటాడు. కానీ ఆయన అదృష్టం పండిపోయి కాలం కలిసి వచ్చి కాస్తో కూస్తో ఆయన ఎత్తుగడలు కూడా పనిచేసి జనాల దన్ను కూడా ఏకమై మొత్తానికి తెలంగాణ సాధించాడు మన కేసీఆర్ సార్. ఏదేమైనా కేసీఆర్ సారు గొప్ప ఘటకుడంటే ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఎన్నో డకముక్కీలు తిన్న మర్రి చెన్నారెడ్డి సహా తెలంగాణ ఉద్దండల వల్ల కూడా కాని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్క బక్క ప్రాణి కేసీఆర్ సాధించారంటే గొప్పే కదా. కేసీఆర్ సారు 9 ఎంపీ సీట్లు మాత్రమే పెట్టుకుని దేశాన్ని ఉద్ధరిస్తానని ఎట్టా అంటాడు? ఇది ఎట్టా ఉందంటే కొండకి ఎంట్రుక కట్టి లాగినట్టుందని కొంతమంది అనుకుంటుంటే, ఏమో కేసీఆర్ అన్నంత పని చేసినా చేస్తాడు. ఎందుకంటే ఏసమెత్తు ఉపయోగం లేదే రాజకీయాల్లో ఒక్క అడుగు కూడా వేయడాయే అని కేసీఆర్ చరిత్ర తెలిసిన వాళ్ళంతా అనుకుంటున్నారంట. దేశంలో కాంగ్రెస్ లేదని కేసీఆర్ సారు తన పార్టీ వాళ్ళతో మాట్లాడుకునేటప్పుడు అన్నాడంట. సర్లే, అట్ట అన్నాడో లేదో అది పక్కన పెడితే నిజంగానే దేశంలో కాంగ్రెస్ లేదా అంటే ఎందుకు లేదు? అన్ని చోట్ల ఉంది. కాకపోతే నాయకత్వ సమస్యలతో ఉంది. దాన్ని సరిచేసుకుంటే కాంగ్రెస్ ఫిలాసఫీతో మళ్ళీ పుంజుకుంటుంది. బీఆర్ఎస్ పెట్టడానికి దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా పార్టీయే లేదని కేసీఆర్ సార్ ఎట్టా అంటాడు అని కొంతమంది గుసగుసలాడుకుంటున్నారట. కానీ ఉత్తరాది పెత్తనం ఎక్కువగా నడిచే దేశ రాజకీయాల్లో నెంబర్ గేమ్లో పెద్దగా పట్టిన తెలంగాణ నుంచి బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ సారు రంగంలోకి దిగితే రాజకీయాలు ఎట్టా మారతాయో చూడాలి. ఏదేమైనా కేసీఆర్ సారు చేసేది మాత్రం అతిపెద్ద దుస్సాహసంగా చెప్పుకుంటున్నారు. పైగా ఈ విషయానికి గాను ఆయన్ని శభాష్ అని కూడా అంటున్నారు. సంగతులండి, ఇంకొన్ని సంగతులతో మళ్ళీ వస్తాను. అప్పటిదాకా బిందాస్ బెబక్కను గుర్తెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, R24 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.